హలో, నా ఇంటికి వచ్చి నాకు టైం ఇచ్చి నన్ను ఛాలెంజ్ చేసి నా భావాన్ని తీసుకెళ్ళావు కదరా. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ ఇంట్లో నీ చెల్లి నిశ్చితార్థం జరుగుతుంది. ఆ ఇంట్లో నుంచి ఎవడైతే ముందు బయటకు వస్తాడో వాణ్ణి నా మనుషులు నరికేస్తారు. తమ్ముంటే కాపాడుకో. వీళ్ళిద్దరూ చాలా తెలివిగా లవ్ మ్యారేజ్ ని అరేంజ్ మ్యారేజ్ అనుకునేలా చేసుకున్నారు. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ రెండు కుటుంబాలకి నచ్చింది కదా, చాలు. తాంబూలాలకి తమలపాకులు కొద్దిగా తెప్పించండి. అలాగే, ఇప్పుడే తీసుకొస్తాను. మీరు ఉండండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. ముందు నువ్వు వెళ్ళొచ్చేసరికి పెళ్లి కూడా అయిపోతుంది. నేను తీసుకొస్తాను, ఇప్పుడే వస్తాను. వెళ్ళిపోనే, నేను చూసుకుంటాను. వెళ్ళిపోనే. సంజయ్, తమలపాకు. అయ్యో, ఏంట్రా, ఏంటి గాయం, ఏమైంది? ఏం లేదమ్మా, ఏం లేదు. షర్టు నిండా రక్తం ఉంటే ఏమీ లేదంటావేంట్రా? అది రోడ్లో చిన్న ఎవరో రౌడీలతో గొడవ పడుతుంటే నేనే అడ్డుపడి ఆపానమ్మా. వాడు గొడవ పడుతుంటే నువ్వు ఆపావా, లేకపోతే నీకోసం వాడు గొడవ పడ్డా? Bye.
రాళ్లంతా నువ్వు దుర్మార్గుడివి, నిన్ను దగ్గరికి రానివ్వద్దని చెప్తున్నప్పుడల్లా నేను అతను అలాంటి వాడు కాదు, అతను మారాడు, అతను అర్థం చేసుకోండి మీ వాళ్ళందరితో బాధించాను. నువ్వు మారిపోయావని మీ అన్నయ్య నీ ఇంటికొచ్చి తన కూతురు బర్త్డే పార్టీకి నిన్ను పిలిచాడు. ఆ క్షణం నేను ఎంత సంతోషించాను తెలుసా? నువ్వు మళ్ళీ ఇలా బజార్ రౌడీ ఇలా రోడ్ల మీద గొడవ పడుతున్నావని తెలిస్తే మీ అన్నయ్య ఎంత బాధపడతాడో ఆలోచించావా? ఎందుకురా నిన్ను నమ్మిన వాళ్ళందరినీ ఇలా మోసం చేస్తున్నావు? స్టూపిడ్, నిన్ను నీ వాళ్ళకి దగ్గర చేసి నీతో కలిసి బతుకుతా వరకు నచ్చుడు. ఐఎమ్ ఆల్సో స్టూపిడ్. అమ్మా, నాకు ఎక్కువసేపు ఇక్కడ ఉండాలంటే చిరాగ్గా ఉంటుంది, నువ్వు త్వరగా వచ్చేయమ్మా. అది బైకు బ్రేక్ సరిగ్గా లేదు, స్లిప్ అయిపడ్డాను. నాకు అన్నీ తెలుసురా, అంజలి కూడా వెళ్ళిపోయిందట. ఇలా ఎంతమందికి దూరం అవుతావురా? అమ్మొచ్చిందా? మీరు బాగున్నారా? బానే ఉన్నాను. నువ్వు బానే ఉంటావే, నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ప్రేమగా చిన్నతో మాట్లాడి నీ పనులని చేయించుకు తప్పుతావు. నీ అవసరం తీరగానే చీదరించుకొని చేతులు దులుపుకుంటావు. అసలు నీ అంటే మా జైల్లో కూడా చూడలేదురా. మర్యాదగా వెళ్ళు. వెళ్ళకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? మహా ఇతరులను సెల్లోకి తీసుకెళ్ళి నాకు కుమ్ముతావు. నా కోపం వచ్చిందనుకో, రాయి తీసుకుని కోరితే తల బొక్క పడిపోతుంది. రాయ్ రాయ్, నేను చిన్న టైపు కాదు. నాకు కానీ కోపం వచ్చిందనుకో, కత్తి తీసుకొని దగ్గర పడిచి పారిపోతా. ఎవరో చేసినవన్నీ నీ మీద వేసుకుని ఇలా బాధలు పడతావేంట్రా? నేను నిర్ణయానికి వచ్చానురా. జరిగినవన్నీ మీ నాన్నతో చెప్పేద్దాం అనుకుంటున్నాను. అన్నదైన నేను తప్పు చేస్తేనే ఆయన అంత బాధపడ్డారు. ఇంట్లో వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే ఆయన అసలు తట్టుకోలేరు. చెప్పదు. బాగున్నాడంట, నేను ముందే అడిగాను, చాలా బాగున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడంట. రామ్మ వెళ్దాం. నీకు ఉంటది నా చేతిలో ఎప్పుడు ఒకసారి దొరుకుతారు నాకు రే. ఫోన్ చేసేద్దామా? కేసు పూర్వాపరాలు సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ఐపీసీ 307-302 సెక్షన్ల క్రింద సదరు ముద్దాయి అయిన గాట్ల రంగనాథ్ ఉరఫ్ రంగాను ఉరితీయవలసిందిగా ఈ కోర్టు తీర్పు చెప్పడమైనది. ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఫారిన్ పంపించు, ఫారిన్ పంపించు అని, విన్నావా? పెళ్ళం పిల్లల్ని చూసుకో, నీ సంగతి నేను చూసుకుంటానన్నావు. ఇప్పుడేమైంది? దాన్ని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాను. చూసుకో, నీ చెల్లెల్ని నువ్వే చూసుకో. ఇక దానికి ఎవరున్నారు? పిచ్చి
గారి చెల్లెలి పెళ్లి కార్డు ఇదిగోనా. చెల్లిని విధవం చేసి వాడి చెల్లికి పెళ్లి ఏర్పాట్లు చేస్తాడా? వాడి చెల్లి మెళ్ళో తాలి పడగానే దాని ముగ్గుని లేపేసి ఆ సీఏ ఆ చిన్నగాడి చెల్లిని ముండమోయిస్తాను. ఒక చెల్లికి ఇలాంటి పరిస్థితి వస్తే ఒక అన్నం ఎంత కుమిలిపోతాడో వాళ్ళకి తెలిసేలా చేస్తాను. హలో సంజయ్, ఏరా కమిషనర్ గారిని తీసుకొస్తాను. ఏం చేస్తున్నావురా? టైం ఉంది కదా అని గిఫ్ట్ కొనడానికి వచ్చాను రా. ఇక్కడి నుంచి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఆయన తీసుకొస్తాను. ఓకే సర్లే, త్వరగా రా. నన్ను మీరు కమిషనర్ ఆఫీస్ దగ్గర దింపేసి వెళ్ళి తర్వాత నేను పెళ్లి చూసుకుని అక్కడి నుంచి. చెల్లి పెళ్లిగా తాతయ్య చూసెళ్ళిపోతాను. సుభమాన్ నా కూతురు పెళ్లి చూస్తే నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు? వెళ్ళిపోరా. దూరంగానే నిలబడి చూసెళ్తాను నాన్న. కాదనుకో. హలో, ఇది నా పెళ్లి, నీలాంటి వాళ్ళు ఇక్కడ రావడం నాకు ఇష్టం లేదు, వెళ్ళు. ఎక్కడికంటే అక్కడికి వచ్చి నన్ను ఎంతో బాధ పెట్టావు, కనీసం పెళ్లిని సంతోషంగా చేసుకుని నిన్ను చూస్తేనే నాకు అసహ్యం. వెళ్ళిపో. సంజయ్, ముందు వెళ్ళి బయటకి గంటేరా. ఏరా, నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా? బయటికి వెళ్ళు, ఇంకా నిలబడి చూస్తావేంట్రా. పద హలో, నేను సుబ్రాజ్ని మాట్లాడుతున్నాను. ఏంటి,
నీ చెల్లెలి పెళ్లి కాగానే నీ భావన చంపడానికి శ్రీశైలం ప్లాన్ చేశాడు. ఇప్పుడు శ్రీశైలం కళ్యాణ మండపంలోనే ఉన్నాడు. నువ్వు వాడి మనిషివేగా, నిన్నెందుకు నమ్మాలి? నేను వాడి మనిషినే, కానీ నేను కూడా ఒక చెల్లికి అన్నయ్యను. త్వరగా వచ్చి నీ వాళ్ళని కాపాడుకో.